హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతా లక్ష్మి ఛానల్ ఇవాళ మనం జింజర్ క్యాండీస్ అదేనండి అల్లం మురబ్బ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఈ అల్లం మురబ్బాతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అల్లంతో చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి మనకి ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది ఇప్పుడు ఈ టైంకి ఈ అల్లం మురబ్బ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి ఈ అల్లం రబ్బాతో ఎంటీ స్టమక్తో అర్లీ మార్నింగ్ ఎవరైనా పెద్దవాళ్ళైన పిల్లలైనా చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే చాలా మంచిది సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఒక కప్ నేను అల్లం తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని చెక్కి ఈ ఒక కప్పు అల్లం మొక్కల్ని ఫైన్గా పేస్ట్ చేసుకుంటున్నాను వాటర్ అనేది యాడ్ చేయకండి ఓన్లీ అల్లం పీసెస్ని మీరు బ్లెండ్ చేసుకోండి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోండి అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇది మనం ఒక మెజరింగ్ కప్లోకి తీసుకుందాం ఇలా మనం అల్లం పేస్ట్ని ఒక మెజరింగ్ కప్లోకి తీసుకున్నాం కదా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా నేను నెయ్యి ఒక టీ స్పూన్ తీసుకున్నాను గ్రీస్ చేసుకోవడానికి బెల్లం షుగర్ అల్లం పేస్ట్ అలాగే ఇలాచీ పౌడర్ మనం అల్లం ఏ క్వాంటిటీ అయితే మనకు ఉందో అల్లం పేస్ట్ దానికి ఫోర్ టైమ్స్ మనం తీసుకోవాలి స్వీట్ అనేది ఓన్లీ బెల్లంతో చేసుకోవచ్చు నేను త్రీ టైమ్స్ బెల్లం ఒక వంతు షుగర్ తీసుకున్నాను ఓన్లీ షుగర్ ఓన్లీ బెల్లంతో చేసుకోవచ్చు ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా నేను బెల్లం షుగర్ రెండు ఎందుకు యూస్ అంటే కొంచెం మంచి కలర్ వస్తుంది క్రంచీగా ఉంటుంది సో ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం షుగర్ రెండు యాడ్ చేసుకోండి మనం బెల్లం షుగర్ రెండు యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ బెల్లం షుగర్ రెండు పాకం పట్టుకోవాలి సిరప్ రెడీ చేసుకోవాలి మన బెల్లం అంతా కరిగింది కదా సిరప్ రెడీ అవుతుంది మనకి పాకం ఎలా ఉండాలంటే కొంచెం అరిసెల పాకంకి ఇలా ఉండాలి ముద్ర తీగ పాకం అన్నమాట మనకి పాకం ఇలా బాగా నురగనురగ్గా వస్తుంది చూసారా బాగా మరుగుతుంది కదా ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా చూడండి మనకి డ్రాప్ తిగ్గ పడాలి తీగలాగా పడాలి డ్రాప్ పడుతున్నప్పుడు మనకి తీగలాగా పడాలి మీకు ఇంకా ఈజీగా చూపిస్తానుండండి ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకోండి మనం రెడీ చేసుకున్న సిరప్ని ఇందులో ఒక డ్రాప్ యాడ్ చేయండి ఇది మనకి దగ్గర పడాలి జలీలాగా రావాలి చూసారా ఇలా మనకి జలీలాగా వచ్చింది కదా మనకి పాకం రెడీ అయినట్టు ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ పాకంలో ఈ అల్లం పేస్ట్ని బాగా కుక్ చేసుకోవాలి మనం బెల్లంతో చేసుకుంటున్నాం ఇది మీరు కావాలంటే ఓన్లీ షుగర్ ఓన్లీ బెల్లంతో కూడా చేసుకోవచ్చు మనకి మంచి కలర్ రావడానికి నేను బెల్లం అలాగే షుగర్ రెండు ఈక్వల్గా ఉంటుంది త్రీ వంతు నేను బెల్లం తీసుకుంటే ఒక వంతు పంచదార తీసుకున్నాను చూసారా మనకి ఇలా దగ్గర పడుతుంది కదా ఈ స్టేజ్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి మీకు ఏంటంటే మనకి మైసూర్ పాకం ఎలా అయితే విచ్చుకుంటుందో అలాగా మనం బెల్లంలో ఈ అల్లం కుక్ అయినాక అలా విచ్చుకుంటుందన్నమాట నూనెకు నొరగ నొరగ్గా వస్తుంది ఇలా ఎడ్ చేసినంత కూడా ఒక్కసారి ఇలాగా మిక్స్ చేయండి చూసారా ఇలాగ నొరుగ్గా వచ్చింది కదా మనకి మైసూర్ పాకం ఎలాగ గుల్లగా వస్తుందో అలా రావాలన్నమాట ఇలా విచ్చుకుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాం నేను మీరు సిలికాన్ మోల్స్లో నేను రెడీ చేస్తున్నాను క్యాండీస్ లాగా మీకు కావాలంటే ఇది ప్లేట్లో కూడా నెయ్యి రాసుకొని మనం రెడీ చేసుకోవచ్చు పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేను ఇలాగ సిలికాన్ మోల్లో కొంచెం గ్రీస్ చేసుకుంటున్నాను నెయ్యితోని ఇలా గ్రీస్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం మురబ్బాని యాడ్ చేసుకుందాం జింజర్ క్యాండీస్ కోసం మొత్తం అన్నిటిలో కూడా ఫిల్ చేసుకుందాం మీకు కావాలి అంటే ప్లేట్లో కూడా మనం నెయ్యి రాసుకొని ఈ అల్లం మురబ్బాని యాడ్ చేసి కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే పీసెస్ కింద కట్ చేసేసుకోండి చూసారా ఇలా అన్నిటిలో ఫిల్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి సెట్ అయిపోతుంది ఈ అల్లం మురబ్బ లేదంటే ఫైవ్ మినిట్స్ నేను ఫ్రీజర్లో పెట్టాను చూసారా వెంటనే హార్డ్ అయిపోయింది ఇప్పుడు డిమోల్ చేసుకుందాం చూసారా మన జింజర్ క్యాండీస్ రెడీ అయిపోయి మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ బాగా కావాలి కాబట్టి ఈ జింజర్ క్యాండీస్ తయారు చేసుకోండి మీరు కూడా ఎంజాయ్ చేయండి పిల్లలకి ఇలా కొంచెం అట్రాక్టివ్గా చేస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు లేదంటే హెల్దీ రెసిపీస్ తినాలంటే లో అంటారు కాబట్టి ఇలా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని నేను ఇలా చేస్తాను అంతే ఎంతో టేస్టీగా ఉండే జింజర్ క్యాండీస్ రెడీ అయిపోయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే